గోదావరి కాలుష్య కాసారంగా మారిపోయింది. పారిశ్రామిక కాలుష్యం నుంచి నాలాలు మోరీల్లో మురికి నీళ్ల వరకు గోదావరిలోకి వచ్చేస్తున్నాయి. దీంతో తెలంగాణ జనం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఆ నీటినే వాడుతూ తీవ్ర అనారోగ్యం పాలవుతున్న వేళ దక్షిణ గంగ కాలుష్యంపై స్పాట్ లైట్. గలగలా పారే గోదావరి గరళాన్ని నింపుకుంటోంది. పవిత్ర గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. విషపు నురగలతో దర్శనమిస్తూ దడ పుట్టిస్తోంది. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల ధాటికి నీరంతా కలుషితమవుతోంది. కోల్ బెల్ట్ ఏరియాలోని పవిత్ర గోదావరి కలుషితంపై ఏబిఎన్ స్పాట్లైట్ స్టోరీ. ఇక్కడ మనకు కనిపిస్తున్న గోదావరి నది పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలోనిది. రెండు జిల్లాలను కలిపే బ్రిడ్జి దగ్గర గోదావరి కనిలో ఉన్న ఈ నది ప్రతి ఏటా అత్యంత విషంగా మారుతోంది. గోదావరి నీటిని తాగునీటిగా ఉపయోగించొద్దని అధికారులే సూచించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండంలో పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు, డ్రైనేజీ నుంచి వచ్చే వ్యర్థాల ధాటికి గోదావరి అత్యంత కలుషితమవుతోంది. ఇటీవల గోదావరి నదిలో తెల్లటి నొరగలు తేలటంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ముక్కులు పగిలేలా ఒక్కోసారి అక్కడి నుంచి వచ్చే విష రసాయనాల వాసనకు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. పవిత్ర గోదావరి నది కలుషితం అవుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రతి ఏటా నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. రామగుండంలో ఇప్పటికే కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయి. రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ, ఎన్టీపీసీ సింగరేణి నుంచి వచ్చే వ్యర్థాలు శుద్ధి చేయకుండానే బయటకు వదులుతున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆ పరిశ్రమల నుంచి వచ్చే విష రసాయనాల కారణంగానే గోదావరి నది కలుషితమవుతోందని స్థానికులు చెబుతున్నారు. శుద్ధి చేయకుండా నేరుగా గోదావరి జలాల్లోకి నీటిని వదలటంతో నురగలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. గోదావరి నదీ తీరంలోని మంచిర్యాల బ్రిడ్జి దగ్గర ప్రతి ఏటా అత్యంత దారుణంగా కలుషితమైన నీరు ప్రవహిస్తోంది. గతంలో ఓసారి ఏకంగా నదికి రెండు వైపులా ఓ తెల్లటి నురగలాంటిది ఏర్పడింది. పైప్లైన్ లీకేజీతో కెమికల్ వాటర్ గోదావరిలో కలిసిందని అప్పుడు తేలింది. ఎన్టీపీసీ నుంచి వచ్చే బూడిద కూడా గోదావరిలో కలుస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. విష రసాయనాల బారిన పడి గోదావరి కలుషితమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. కలుషితమైన నీరు డైరెక్ట్ గా గోదావరిలో కలవడం వల్ల, అలాగే గోదావరి రామగుండం కార్పొరేషన్ డ్రైనేజీ నీరు మొత్తం కూడా డైరెక్ట్ గా గోదావరిలో కలవడం వల్ల గోదావరి మొత్తం కలుషిత నీరుగా మారిపోతూ ఉన్నది. గతంలో గోదావరి నదిలో రామసేతులాగా నురుగు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా నురుగు మొత్తం వస్తూ ఉన్నది. దీనిపై అక్కడ అప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్ బోర్డు అధికారులు కేవలం నామమాత్రంగానే వచ్చి చూసిపోయినటువంటి దాఖలు ఉన్నాయి. దానికి ఎలాంటి శాశ్వతమైన పరిష్కారం చూపించలేదు. ఏదైతే గోదావరి కల్లో ఉన్నటువంటి ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సీఎల్ కావచ్చు, అక్కడ నుండి వచ్చినటువంటి వాటర్ను శుద్ధి చేయకుండా గోదావరిలో కలవడం ద్వారా ఈ కలుషితం అవుతుందనేది మనకు తెలుస్తూ ఉంది. ఆ గోదావరి నదిలో ఎలాంటి ఏదైతే ఈ కలుషితమైన వాటరు కలవకుండా దాన్ని శుద్ధి చేసినాకనే దాంట్లో స్వచ్ఛమైన గోదావరిలో మంచి వాటర్ కలిసే విధంగానే చేసి ఆ వేస్ట్ వాటరు వేరే పక్కకు వెళ్ళే విధంగా చేసే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యర్థాలు కానీ రసాయనాలు కానీ మరి నేరుగా గోదావరిలో కలిసి ప్రజలు అనేక రోగాల బారిన పడతా ఉన్నారు. అనేక మార్లు కమ్యూనిస్టు పార్టీగా ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, సంబంధించిన అధికారులకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికార యంత్రాంగానికి కూడా తెలియజేసినప్పటికీ నిమ్మకు నీరెత్తునట్టు వ్యవహరిస్తూ షౌటోన్ ముందు శంఖమూదిన విధంగానే ఉంది. అధికారులు ఇటీవల నొరగ నుంచి శాంపిల్స్ సేకరించారు. గోదావరి నీటిని తాగునీటి కోసం వాడవద్దని చెప్తున్న అధికారులు ఆ నీటిని కార్మిక కుటుంబాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో కార్మిక కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నారు. అయితే గోదావరి నదిలో ఏర్పడిన నొరగతో పాటు కలుషిత నీటిపై పరీక్షల రిజల్ట్ రాగానే చర్యలు చేపడతామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి భిక్షపతి తెలిపారు. గోదావరి నదిపై వస్తున్న వార్తల ప్రకారం మా స్టాఫ్ వాళ్ళను పంపడం జరిగింది. అక్కడి గోదావరి జలాల నమూనాలను సేకరించడం జరిగింది. ఆ నమూనాలను వరంగల్ జోనల్ ల్యాబ్కు పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతాము.
కాళేశ్వరం బ్యాక్ వాటర్ స్టోరేజీ ఉండటం నీరు కలుషితం కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి నది ప్రవహిస్తేనో లేక నీటిని దిగువకు విడుదల చేస్తేనో మాత్రమే ఫ్రెష్ నీరు ఉంటోంది. రెండు నెలలు అలాగే బ్యాక్ వాటర్ ను నిలిపివేస్తే దుర్వాసన రావటం ఖాయం. కలుషిత నీటిని సరఫరా చేయడంతో ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉంది. కనీసం ఇప్పటికైనా పీసీబీ అధికారులు గోదావరి నదిని కలుషితం కాకుండా కాపాడాలని కోరుతున్నారు.